హే వాట్స్ పాపింగ్ గైస్, ఈరోజు టాపిక్ క్రియేటిన్. క్రియేటిన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు క్రియేటిన్ మీరు తీసుకోవచ్చా, ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాం. స్టే ట్యూన్. క్రియేటిన్ అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఇట్స్ న్యాచురలీ ఫౌండ్ ఇన్ యువర్ మసిల్స్. మీ బాడీ ఆల్రెడీ క్రియేటిన్ని క్రియేటిన్ పాస్ఫేట్ ఫామ్లో స్టోర్ చేసుకొని ఉంటుంది. దెన్ వై సప్లిమెంటెడ్ విత్ క్రియేటిన్? మీ బాడీ స్టోర్ చేసుకునే క్రియేటిన్ స్టోరేజెస్ కొద్దిగా లిమిటెడ్ ఉంటాయి. మీరు క్రియేటిన్ సప్లిమెంటేషన్ వల్ల అప్ టు 20% మీరు అడిషనల్ క్రియేటిన్ని బాడీలో స్టోర్ చేసుకోగలరు. ఇది ఎందుకు బెనిఫిషియల్ అంటే, ఎక్స్ట్రా క్రియేటిన్ అనేది మీ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే, ATP లేదా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది మీ సెల్స్కి ఒక ఎనర్జీ కరెన్సీ లాంటిది. ఇది మీ సెల్స్కి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏదైనా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ATP అనేది ర్యాపిడ్గా యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ATP అనేది బ్రేక్ డౌన్ అయ్యి ADP కిందకు మారుతుంది. అంటే అది ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని లూజ్ చేసి ADP కిందకు మారుతుంది. మన మసిల్స్లో ఆల్రెడీ క్రియేటిన్ స్టోర్ అయి ఉంటుందని చెప్పాను కదా, ఫాస్ఫో క్రియేటిన్ ఫామ్లో. సో ఈ ATP అనేది ADPకి బ్రేక్ అయినప్పుడు క్రియేటిన్ అనేది ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని డొనేట్ చేసి దీన్ని మళ్ళీ ATPకి మారడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మనం హై ఇంటెన్సిటీని మెయింటైన్ చేయగలుగుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, క్రియేటిన్ స్టోర్స్ అనేది మన బాడీలో లిమిటెడ్గా ఉంటాయి. ఎక్కువసేపు మీరు హై ఇంటెన్సిటీని మెయింటైన్ చేయలేరు. సో అప్పుడే మీకు క్రియేటిన్ సప్లిమెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ క్రియేటిన్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడం వల్ల అప్ టు 20% మీ బాడీలో ఉన్న క్రియేటిన్ స్టోర్స్ని ఇది ఫిల్ చేస్తుంది. అంటే 20% అడిషనల్లీ ఫిల్ చేస్తుంది. స్ప్రింటింగ్, హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ లేదా హై ఇంటెన్సిటీ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ అడిషనల్ బ్యాటరీ. మీరు హై పీక్ ఫోర్స్ని కొద్దిగా ఎక్కువసేపు ఎంజాయ్ చేయగలరు. సో క్రియేటిన్ ఈజ్ అ వెరీ బెనిఫిషియల్ సప్లిమెంట్. ఇది మీరు న్యాచురల్ ఫుడ్స్ వల్ల తీసుకోగలరా అంటే, న్యాచురల్ ఫుడ్స్ వల్ల మీరు సరిపోయినంత క్రియేటిన్ రాదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్, 1/2 kg మటన్లో మీకు 2 grams క్రియేటిన్ వస్తుంది. అట్లాగే 1/2 kg ఫిష్లో మీకు సమ్వేర్ అరౌండ్ 4 grams క్రియేటిన్ వస్తుంది. ఇది మనకు సరిపోదు, అందుకే క్రియేటిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటారు. అయితే క్రియేటిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? క్రియేటిన్ మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్. ఏ సప్లిమెంట్కి క్రియేటిన్ మీద జరిగిన అన్ని రీసెర్చెస్ జరగలేదు. సో క్రియేటిన్ ఈజ్ అ వెరీ వెల్ సైన్స్ బేస్డ్ సప్లిమెంట్. అప్ టు 20 years క్రియేటిన్ దిస్ సప్లిమెంటేషన్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న స్టడీస్ ఉన్నాయి. అప్పుడు హెల్దీ కిడ్నీ ఉండి మీరు ప్రాపర్ డోసెస్లో తీసుకొని ప్రాపర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నారంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే క్రియేటిన్ తీసుకున్నప్పుడు మీరు చాలా ఎక్కువ అతిగా వాటర్ తాగేసేయాలి అనుకుంటారు. దట్స్ నాట్ ట్రూ. మీరు ఒక జనరల్ అథ్లీట్, ఒక మీరు యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీరు ఎంత వాటర్ అవసరం ఉంటుందో అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. జనరల్గా చాలామంది సరిపోయిన వాటర్ తీసుకోరు. దాట్ ఈస్ అ ప్రాబ్లం. సరిపోయినంత వాటర్ తీసుకోండి. యూ డోంట్ హ్యావ్ టు డ్రింక్ లైక్ క్రేజీ అమౌంట్స్ ఆఫ్ వాటర్. అయితే క్రియేటిన్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? బి 0.45 grams పర్ కిలోగ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్. అది మీ మెయింటెనెన్స్ డోసెస్ లాగా తీసుకోండి. అంటే మీరు ఎవ్రీ సింగిల్ డే మీరు అదొక మెయింటెనెన్స్ డోస్ లాగా తీసుకోండి. 80 kgs ఇండివిజువల్కి ఇట్ వుడ్ బి అరౌండ్ 4 grams. ఇది మీ మెయింటెనెన్స్ డోసెస్. ఇట్లా కాకుండా మీరు క్రియేటిన్ని స్టార్ట్ చేసినప్పుడు మీరు క్రియేటిన్ని లోడ్ చేయడం అంటారు. లోడ్ చేయడం అంటే బేసిక్గా మీకు పర్ కేజీ బాడీ వెయిట్ స్ప్లిట్ ఇంటూ 4 doses. అంటే క్లోజ్ టు అరౌండ్ 20 grams ఆఫ్ క్రియేటిన్ పర్ డే స్ప్లిట్ ఇంటూ 4 doses. ఇది మీరు కంటిన్యూస్గా 1 week తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే క్రియేటిన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి తొందరగా అవుతుంది. అంటే క్రియేటిన్ సప్లిమెంటేషన్ని మీరు తీసుకోగానే మీకు మసిల్స్లో క్రియేటిన్ అనేది వెళ్ళిపోదు. మీరు సాచురేషన్ పాయింట్ రీచ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో జనరలీ మీరు లోడింగ్ ఫేజ్ చేసినప్పుడు 1 week మీ క్రియేటిన్ సాచురేషన్ పాయింట్స్ రీచ్ అవుతుంది. అట్లా కాకుండా మీరు మెయింటెనెన్స్ డోసెస్ తీసుకున్నారంటే క్లోజ్ టు 3 to 4 weeks పడుతుంది మీకు సాచురేషన్ పాయింట్ రీచ్ కావడానికి. మీరు కొత్తగా క్రియేటిన్ తీసుకున్నప్పుడు మీకు కొద్దిగా స్టమక్ డిస్కంఫర్ట్ లేదా డయారియా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అగైన్ మీరు లోడింగ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు లోడింగ్ ఫేజ్ చేస్తున్నప్పుడు మీకు స్టమక్ డిస్కంఫర్ట్ లాంటివి ఏమైనా అనిపించిందంటే మీరు మెయింటెనెన్స్ డోసెసే తీసుకోండి. సో వన్ మోర్ థింగ్ టు నోట్, క్రియేటిన్ తీసుకున్నప్పుడు జనరల్గా మీ సీరం క్రియేటిన్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బ్లడ్ చెకప్ చేయించుకున్నప్పుడు మీ సీరం క్రియేటిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే యూ కెన్ టెల్ ద డాక్టర్ మీరు క్రియేటిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటున్నారని. ఇట్ ఈస్ ప్రెటీ న్యాచురల్. ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. కాబట్టి ఒకవేళ మీరు డబుల్ చెక్ చేయాలనుకుంటే యూరినరీ క్రియేటిన్ లెవెల్స్ని కూడా చెక్ చేసుకోండి. అది మీకు కిడ్నీ ఫంక్షన్ని బెటర్ ఇండికేట్ చేస్తుంది. క్రియేటిన్ వల్ల వాటర్ వెయిట్ పెరుగుతుంది, డెఫినెట్లీ ఎస్. 1 to 2 kgs వాటర్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దిస్ వాటర్ వెయిట్ ఈజ్ నాట్ సబ్క్యూటేనియస్. అంటే మీ స్కిన్ మధ్యన, ఇప్పుడు మసిల్స్ మధ్యన ఉన్న స్కిన్లో కాదు వాటర్ వచ్చేది. ఇది ఇంట్రామస్క్యులర్ వాటర్ వెయిట్. అంటే మీ మసిల్స్ లోపల వాటర్ ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ అ బెనిఫిషియల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైపర్ట్రఫీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బెటర్ న్యూట్రియన్ డెలివరీ, అన్లైక్ వే ప్రోటీన్ ఆర్ ఎనీ అదర్ సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ వల్ల
మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు హోల్ ఫుడ్స్ నుండి కూడా తినడం వల్ల వస్తుంది. కానీ క్రియేటిన్ అట్లా కాదు, క్రియేటిన్ న్యాచురల్ ఫుడ్స్ నుండి తినడం చాలా కష్టం. సో అందుకే క్రియేటిన్ సప్లిమెంటేషన్ వల్ల మ్యాక్సిమం పాపులేషన్ బెనిఫిట్ కాగలరు. దీనికన్నా బెనిఫిషియల్ సప్లిమెంట్ నన్ను అడిగితే ఏది లేదు. బట్ సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ గైస్. క్రియేటిన్ తీసుకోవడం వల్ల మీరు ఆల్ ఆఫ్ అ సడన్ మీ వన్ రెప్ మ్యాక్స్ వెయిట్ని తీసుకొని 2-3 రెప్స్ చేయలేరు. దట్స్ నాట్ క్రియేటిన్ ఏం చేస్తుంది అంటే మీరు హై పవర్ అవుట్పుట్ మెయింటైన్ చేయడంలో కొద్దిగా ఎక్కువసేపు మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్ బూస్ట్ యువర్ పర్ఫార్మెన్స్. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ నాన్ రెస్పాండర్స్ టు క్రియేటిన్, బట్ జనరలీ మీకు పర్ఫార్మెన్స్లో మీకు బెనిఫిట్ కనిపిస్తుంది. మీకు మసిల్ హైపర్ట్రఫీలో హెల్ప్ చేస్తుంది, మీ రికవరీలో హెల్ప్ చేస్తుంది. యూ కుడెంట్ రియలీ ఆస్క్ మోర్ ఫ్రమ్ ఎ సప్లిమెంట్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. టేక్ కేర్, సీ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ నాకు యూ కెన్ మెసేజ్ మీ అండ్ ఆస్క్ ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. టాక్ టు యూ లేటర్. సీ యూ.